చేస్తాము అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత గౌరవాన్ని దక్కించుకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాలన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయి ఈ రోజు జగనన్న పాలనలో ఒక సోషల్ జస్టిస్ కి సోటబుల్ స్టేట్ గా మన రాష్ట్రాన్ని నిలబెట్టారు అలాగే సోషల్ ఇంజనీరింగ్ కి ఒక సూపర్ ఎగ్జాంపుల్ గా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం జరిగింది అలాగే సోషల్ రిఫార్మ్స్ కి రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు అలాగే సోషల్ రివల్యూషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు నిలబెట్టారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత 40 సంవత్సరాలుగా తీసుకుంటే మీరు ఏదో బీసీల పార్టీ అని గొప్పలు చెప్తూ ఉన్నారు బీసీల ఓట్లతో ఎన్నో పదవులు మీ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకోవడం జరిగింది మరి ఇన్ని అవకాశాలు బీసీలకు ఇచ్చే అవకాశం ఉండి కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు ఇన్ని పదవులు ఎందుకు మీరు ఇవ్వలేదు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు బీసీలకు ఇవ్వలేదు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు అంటే బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు గ్రహించారు ఒక ఈ రోజు తీసుకుంటే రాష్ట్రంలో బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్టచివరగా చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అలాగే పేదల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నాను ఇంతగా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం వాళ్ళకి రాజ్యాధికారం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనారిటీ సోదరి సోదరి మనలందరూ కూడా జగనన్నకి అండగా నిలబడాలని కోరుకుంటూ ఉన్నాను రానున్న రోజుల్లో మరో 30 ఏళ్లు జగనన్న ముఖ్యమంత్రి ఉండడానికి మీరందరూ అండగా నిలబడి సహకరించాలని కోరుకుంటూ ఇంత చక్కగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీల అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।